రామాయణ రహస్యజ్ఞం రమ్య వక్య విశారదం అనంత గుణ సంఘాతం అపలార్యమహం భజే. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్భోజ్య కృష్ణం పారాభ్యం స్వం శృతిశత శిరసిద్ధమచ్చాపయంతి సోచ్చిష్టాయాం సృజని గళితం వ్యాబలాకృత్య భుంక్తి గోదాతశ్యైర్నమైదమిదం భూయయ వస్తు భూయః. నిన్నటి రోజు మొదటి పాశురంలో మనం ఆయన యొక్క సౌందర్యాన్ని చూసాం. స్వామి కార్మేని శంకణ్ కదిర్మదియంబోల్ ముగత్తాన్ నారాయణనే నమకే పరైదరువాన్ అన్నారు. ఈ పర అనే వాయిద్యాన్ని ఇస్తాడు అని చెప్పుకున్నాం. ఈ పర అంటే ఏమి అంటే అది హృదయానికి కట్టుకొని చేతులతో వాయిస్తూ నృత్య సంకీర్తనం చేసేటటువంటి ఒక పరికరం అది. కనుక మనం ఏం చెయ్యాలి అంటే స్వామికి కాయిక వాచిక మానసిక కైంకర్యములన్నీ స్వామికే సమర్పించాలి అన్నదాన్ని తెలియచేస్తున్నారు. అయితే ఈ వ్రతం చేయడానికి ఎవరు అర్హులు అంటే మనకి ఆ ఎవరైతే స్నానం చెయ్యాలని కోరిక కలవారో వారందరూ కూడా దీనికి అర్హులే అని చెప్పారు కిందటి పాశురంలో. వారికి ఏముండాలి అంటే ఐశ్వర్యం ఉండాలి మొదటిది. రెండవది ఆభరణములు కలిగిన వారై ఉండాలి, నందవ్రజంలో జన్మించిన వారై ఉండాలి అన్నవి చెప్పారు అక్కడ. నారాయణనే అన్నారు అంటే మనకి ఎవడిస్తాడు ఫలితాన్ని, నారాయణుడే ఇస్తాడు తప్ప వేరొకరు కాదు అని విశ్వాసంతో ఉండాలి. మనకి స్వామి ఐదు చోట్ల ఆయన యొక్క ప్రకాశం కలిగి ఉంటుంది, గోచరం అవుతుంది అని చెప్తారు. ఆయన అంతటా వ్యాపించి ఉన్నా ఐదు చోట్ల మాత్రం ఆయన ప్రకాశం స్పష్టంగా గోచరం అవుతుందట. దానిని నారాయణ అనేటటువంటి పరమపదంలో వేయించేసి ఉన్న స్వామి వ్యూహములు అంటారు. తర్వాత వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ అనేటటువంటి వ్యూహమూర్తులు అవి మనకి గోచరిస్తాయి. అవి అయిన తర్వాత విభవములు అని రామకృష్ణ జవతారములుగా వేయించేసినటువంటి సన్నివేశము, అది అయిన తర్వాత మన హృదయంలో అంతర్యామిగా స్వామి వేయించేసి ఉంటాడు హృదయ పుండరీకంలో. కనుక అక్కడ ఎదురుగా మనం ఒక రూపాన్ని తలచి ఆ రూపంతో స్వామిని తయారు చేసి పెట్టుకున్నటువంటి అర్చామూర్తి అంటారు, అక్కడ కనిపిస్తాడు స్వామి, మనకు గోచరిస్తాడు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే అని అన్ని చోట్ల కూడా పరమపదంలో అయినా సరే లేక వ్యూహముల్లో అయినా సరే తర్వాత విభవముల్లో అయినా సరే అంతర్యామిగా ఉన్న అర్చామూర్తిన ఎక్కడ ఉన్నా ఆయన పరిపూర్ణమైనటువంటి కళ్యాణ గుణములు కలిగిన వాడే అన్నదాన్ని మనకి తెలియచేస్తున్నారు. చేసి అలాంటి నారాయణనే అంటే నారాయణుడే ఫలితాన్ని ఇచ్చేవాడని వీరికి ఎలా తెలిసిందండి? కృష్ణ పరమాత్మ కదా ఫలితాన్ని ఇచ్చేవాడన్న తెలియాలి కదా అంటే కాదండి. వారి ఊర్లో పెద్దలు అందరూ కూడా నారాయణుడే మనకి పరదైవము అనే దాన్ని తెలియచేశారు. కనుక దాన్నే వారందరూ కూడా గుర్తుపెట్టుకుని నారాయణుడే నారాయణుడే అని పరిపూర్ణమైన విశ్వాసంతో ఉన్నవారట మన గోపికలందరూ. కనుక అలాంటి నారాయణుడే అన్నారు ఇందాక దానిలో. ఇప్పుడు ఈ రెండవ పాశురంలో మొత్తం ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా అర్హులే. దీనికి ఒక జాతి కానీ ఒక లింగము కానీ ఒక వర్ణము కానీ అనే అభ్యంతరం లేదయ్యా, అందరూ కూడా దీనికి అర్హులై వ్రతం చేయడానికి రండి అని చెప్తున్నారు. ఏమి వ్రతం చెయ్యకపోతే ఏమి నష్టం అంటే నాయన ఈ వ్రతం చెయ్యని వాడు భూమికి భారమయ్యా అంటారు. కనుక ఈ వ్రతం చెయ్యాలి అందరూ. ఏం తెలియాలి? ఈ 30 పాశురాలను పాడడం తెలియాలి, ఒక వరుస క్రమంలో చదవడం తెలియాలి, ఈ 30 రోజులు తెల్లవారగట్లా లేవడం తెలియాలి, స్నానం చేయడం తెలియాలి, హవిష్యను పుచ్చుకోవడం తెలియాలి, స్వామికి ఆరాధన చేయడం తెలియాలి. ఇది తెలిస్తే ఈ వ్రతానికైనా ఆచరిస్తే మనం కావలసినటువంటి ఫలితాలను అన్నింటినీ పొందుతాం. లేకపోతే మనం ఈ భూమికి భారము తప్ప ఏమి, ఉరికే ఒక కొండ ఉంటే ఎంతో మనమున్నా అంతే, దానివల్ల ప్రయోజనం లేదు. కనుక రండి ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా దీనికి అర్హులే అని ఈనాడు పాశురంలో పిలుస్తున్నారు. వయ్యత్తు వాహువేరుగో నామం నం బావైకే చెయ్యం కిరిశైగల్ కేళీరో పార్కడలల్ పయ్యత్తు ఎన్ర పరమన్ అడిపాడి నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి మల్లిట్టు శుధోం మలరిట్టు నా ముడియోం చెయ్యాదన చెయ్యోం తీకురళై శన్రోదోం అయ్యము పిచ్చెయ్యం ఆందనయం కైకాట్టి ఉయ్యుమారిణ్ణి ఉగందు
ఏలో రంభావాయి అన్నారు. ఆయన వయ్యత్తే వాహువేరుగోయ్ అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించడానికి జన్మించిన వారలారా అని అడ్రస్ చేస్తున్నారు. ఏమండి, ఈ లోకంలో ఉంటే ఆనందం అనేది ఉంటుందా? ఎప్పుడైనా ఆనందం అనేది ఎప్పుడు ఉంటుంది? నన్ను ఎవరిని అడిగినా సరే మీరు సుఖంగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా అని కాని అడిగితే ఏమిటోనండి అనడం తప్ప మనం సుఖంగా ఉన్నాము అనడానికి అవకాశం లేదే. అలాంటి మనము ఈ లోకంలో ఉన్నామట, జన్మించామట, ఆనందాన్ని అనుభవించేవారలరా, రండి ఈ వ్రతాన్ని చేద్దాం అంటున్నారు. ఏమిటి ఈ భూమి యొక్క లక్షణము అంటే మనకి మూడు చెప్తారు, భూమి, అగ్ని, నీరు అనేటటువంటి మూడు అవతారాలను కాని తీసుకుంటే అగ్ని ఏం చెప్తుంది అంటే ఎరుపుతనాన్ని చూపిస్తుంది, అంటే తేజస్సును చూపిస్తుంది అగ్ని. అలాగే నీరు తెల్లదనాన్ని చూపిస్తుందట, భూమి నల్లదనాన్ని చూపిస్తుంది అంటే నల్ల రంగు. అంటే నలుపు అంటే ఏమిటి అంటే తమస్సు, తమస్సు అంటే అజ్ఞానము. కనుక అజ్ఞానాన్ని కలగచేసేదేదో అది భూమి. కనుక ఈ భూమిలో జన్మించిన వారికి అజ్ఞానము తప్ప మరొక రకమైనటువంటి యథార్థ జ్ఞానం వీళ్ళకి కలగడానికి అవకాశం లేదయ్యా. కనుక యథార్థ జ్ఞానం కలగకపోతే అంటే అజ్ఞానం అంటే ఏమి అంటే మనము అసలు ఒక వస్తువుని గురించి తెలియకపోతే అది అజ్ఞానం. అలా కాక తెలిసింది కానీ దాని యొక్క ధర్మం ఒకటైతే దాని ధర్మం వేరుగా కాని భాషిస్తే అంటే ఒక తెల్లగా ఉన్న వెన్నముద్ద పచ్చగా ఉన్నట్టు కాని మనకు కనిపిస్తే అప్పుడు ఏమైంది, దాని రంగు మారిపోయింది, అప్పుడు దాన్ని అన్యథ అజ్ఞానము అంటారు. అలా కాక ఒక వెన్నముద్దను చూసి ఆ వెన్నముద్ద ఒక శంఖమని కాని భావిస్తే అప్పుడు ధర్మి అంటే అసలు పదార్థమే మారిపోయింది, మారిపోతే దాన్ని విపరీత జ్ఞానము అంటారు. కనుక మనకు కలిగేది ఏమిటి, లోకంలో అజ్ఞానమైనా ఉంటుంది, అన్యథ జ్ఞానమైనా ఉంటుంది, విపరీత జ్ఞానమైనా ఉంటుంది, తప్ప యథార్థ జ్ఞానం కలగడానికి అవకాశం లేదే ఈ లోకంలో. మరి ఇలాంటి యథార్థ జ్ఞానం కలిగినప్పుడు మన ఆనందాన్ని ఎక్కడి నుంచి పొందుతాం? వయ్యత్తే వాహువేరుగాళ్ అంటున్నారే, ఈ లోకంలో పుట్టాం, జన్మించాం, ఎందుకని ఆనందాన్ని అనుభవించడానికి జన్మించిన వారలరా అని అడ్రస్ చేశాట. ఎప్పుడు ఆనందం కలుగుతుంది అంటే ఎప్పుడు భగవంతుడే మనకు రక్షకుడని పరిపూర్ణమైన విశ్వాసం కలిగి మనము స్వతంత్రులం కాము మనం పరతంత్రులము అని తెలుసుకుని మన ప్రవృత్తి స్వార్థం కాదు పరార్థము అని తెలుసుకుంటామో అలాంటి జ్ఞానం కలిగిన నాడు ఆనందం కలుగుతుందయ్యా. కనుక అలాంటి ఆనందం కలగడానికి జన్మించిన వారలరా రండి, ఇంకేం చెయ్యాలి, మనం ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటే లౌకికమైన వ్రతాలు చేస్తే ఎలాగైతే కొన్ని నియమాలున్నాయో మన వ్రతానికి కూడా కొన్ని నియమాలున్నాయా, కనుక వ్రతానికి ఉన్నటువంటి నియమాలు ఏమిటో చెప్తాం రండి అంటున్నారు. ఏమిటాం, తిరిసేగా కేళీలో చేసేటటువంటి పనులు ఏమిటో చెప్తాం వినండి. లేవగానే మొట్టమొదటి చెయ్యవలసినది పార్కడలు పయ్యత్తుయన్ర పరమన్ అడిపాడి. పార్కడలు అంటే పాల సముద్రంలో ఆయన ఎలా పడుకున్నట్ట, పయ్యత్తుయన్ర అంటే కదలకుండా నెమ్మదిగా ఏమి ఇటు అటు ఒత్తిగిలితే ఎక్కడ ఈ ఆపద కలిగిన వారు పెట్టిన మర వినిపించదో అని శ్రీదేవి భూదేవితో కూడా మాట్లాడకుండా ఒత్తుకోకుండా ఇటు అటు తిరగకుండా పడుకున్నట్ట స్వామి. అలాంటి పయ్య తుయన్రా అలాంటి స్వామి ఎక్కడున్నాడినా, పార్కడలు అంటే పాల సముద్రంలో ఉన్నాడు. నారాయణుడు అనే ఆయన పరమపదంలో ఉండేటటువంటి స్వామి. ఇంకా ఆయనే వ్యూహములుగా వస్తారు. వ్యూహములు మనకి వాసుదేవ, సంకర్షణ, ప్రజుమ్న, అనిరుద్ధ అంటారు. ఇవి మనకి వ్యూహములు ఈ సృష్టి స్థితి లయములను చేసేటటువంటి వాటికి ఉపయోగపడేవి. కనుక అలాంటి పాల్కడలలో శయనించేట స్వామి ఎలాగైతే ఒక పైరు వేసినవాడు అది మంచి ఫలానికి రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ పైరు దగ్గరే పండుకొని ఉంటాడో మంచం మీద, అలాగే మన స్వామి కూడా వీరి ఆర్తి కలిగిన వారు ఎప్పుడైనా మొరపెడితే తనకి వినిపించదేమో అని వచ్చి వ్యూహముగా తన ఈ పాల సముద్రంలో వేయించేస్తున్నాడే ఆయన ఎవడు, పరమన్ అంటే పరుడు. పరుడు అంటే అర్థం అంటే మామూలుగా ఈ లోకంలో ఉన్నటువంటి మనలాంటి సామాన్య బుభుక్షువులు కాక పరమపదాన్ని పొందాలని కోరిక కలిగినటువంటి ముముక్షువులు కాక ఆ పైన మోక్షాన్ని పొందినటువంటి నీ ముక్తులు కాక వారందరికన్నా పైవాడెవడో వాడు పరమన్. కంటే అలాంటి పరమన్ అడిపాడి మనం ఏం చెయ్యాలి, లేవగానే మొట్టమొదట స్వామి
పాదసముద్రంలో వేయించేసి ఉన్నటువంటి స్వామి అని ఆయన యొక్క నామ సంకీర్తనాన్ని పాడాలట. పాట అంటే ఏమిటి, అంటే మాట అంటే ఏమిటి? మాట అంటే మనం ముందర మనసులో తలుచుకొని ఈ అభిప్రాయాన్ని మనం వ్యక్తం చెయ్యాలి అని బయటకి వ్యక్తం చేస్తే దాన్ని మాట అంటారు. అలా కాక లోపల అనుభవించినటువంటి అనుభవం మరి లోపల ఆగక పైకి ఉన్మస్తకంగా కానీ బయల్వెడలితే దాన్ని పాట అంటారు. కనుక అలాగ పాడి దేని గురించి, ఆ పరమన్ అడి అంటే ఆ పరమాత్మ యొక్క పాదాలని మనం పాడాలి. ఇది మనం మొట్టమొదట చేయవలసినటువంటి పని వ్రతంలో. అది చేసిన తర్వాత ఏం చేయాలండి? నెయ్యున్నోం పాలున్నోం, మనం స్వీకరించకూడనటువంటి పదార్థాలని చెప్తున్నారు. ఏమిట కొన్ని నియమాలు. సాధారణంగా ఏ వ్రతం చేసినా ఆ వ్రతంలో కొన్ని నియమాలు. ఆయన ఈ రోజుల్లో ఈ పదార్థాలను స్వీకరించకూడదు అని పెద్దలు చెప్తారు. అలాగే ఇక్కడ కూడా నెయ్యున్నోం పాలున్నోం, నెయ్యి మేము తినవండి పాలు మేము స్వీకరించవండి అంటున్నారు. ఏమిది అంటే ఎప్పుడైనా సరే మన శరీరము, శరీరము లోపల జీవుడు ఉంటాడు, ఆ జీవుని లోపల పరమాత్మ ఉంటాడు. కనుక ఈ శరీరం ఎలాగైతే ఒకవేళ ఇది కాని ఉపవాసం చేస్తే ఏమవుతుంది, ఈ శరీరం కృషిస్తుంది కానీ దీని వల్ల కలిగినటువంటి బాధ లోపల ఉన్నటువంటి జీవుడికి కలుగుతుంది. అలాగే మనము కాని ఈ పదార్థాలు నెయ్యి పాలు అనేది ఎవరి కోసమని, ఆ కృష్ణ పరమాత్మ కోసమని, ఆయనకి ఇష్టమైనటువంటి ప్రీతి అయినటువంటి పదార్థాలు, వాటిని ఆయనకి సమర్పించి ఆయనకి శేషముగా మేము స్వీకరించాలి కానీ ఈ శరీరానికి వర్ధకమైనటువంటి ఈ నెయ్యి పాలు మేము స్వీకరించమండి, మేము ఉతుక్కోం అంటున్నారు. ఉపవాసం చేస్తే ఏమవుతుంది, ఈ శరీరం కృషిస్తుంది కానీ దీని వల్ల కలిగినటువంటి బాధ లోపల ఉన్నటువంటి జీవుడికి కలుగుతుంది. అలాగే మనము కాని ఈ పదార్థాలు నెయ్యి పాలు అనేది ఎవరి కోసమని, ఆ కృష్ణ పరమాత్మ కోసమని, ఆయనకి ఇష్టమైనటువంటి ప్రీతి అయినటువంటి పదార్థాలు, వాటిని ఆయనకి సమర్పించి ఆయనకి శేషముగా మేము స్వీకరించాలి కానీ ఈ శరీరానికి వర్ధకమైనటువంటి ఈ నెయ్యి పాలు మేము స్వీకరించమండి, మేము పుచ్చుకోం అంటున్నారు. అయితే ఏమిటి పుచ్చుకోకపోవడం అంటే ఉపవాసం చేస్తారనే అర్థం కాదు. ఇక్కడ ఉపవాసం కాదు ఇక్కడ చెప్పేది. ఇక్కడ ఏమంటున్నారు, శరీరానికి పోషకములైన పదార్థాలను మేము స్వీకరించాం. మరి ఏం కావాలి, ఆధ్యాత్మికముగా లోపల ఉన్నటువంటి ఆ తత్వానికి పోషకమైన వాటిని మాత్రం స్వీకరిస్తాం, అవేనా మేము స్వీకరిస్తామా? కాదు. మరి ఏమిట, పాలంటే ఏమి, నెయ్యి అంటే ఏమి అన్నది మనం చూడాలి. పాలు అంటే పాలలో నెయ్యి ఉంటుంది. ఎలాగైతే పాలు ఎదురుగా కనిపిస్తున్నప్పుడు పాలలో నెయ్యి ఉన్నట్టు తెలియకపోయినా అది తోడుకున్న తర్వాత దాని నుంచి కానీ చిలుకితే వెన్న వస్తే వెన్న నుంచి నెయ్యి ఎలాగైతే వస్తుందో అలాగే ఇక్కడ కూడా కారణతత్వం పరమాత్మ. ఆ కారణతత్వం అయిన పరమాత్మే ఈ జగత్తునంటిని కూడా సృష్టి చేస్తాడు. కనుక కారణతత్వాన్నైనా ఈ కార్యతత్వము అంటారు, ఈ జగత్తంతా సృష్టింపబడిన దాన్ని, ఈ కార్యతత్వాన్నైనా మా అంతటా మేము అనుభవించాం. మరి ఎలా అనుభవిస్తారు, ఆ స్వామి యొక్క అనుగ్రహంగా ఆయన మమ్మల్ని అనుభవింప చేస్తే మేము అనుభవిస్తాం తప్ప మేము దాన్ని అనుభవించే వాళ్ళము కాము అన్నదాన్ని తెలియచేస్తున్నారట. కనుక స్వామికి ఏది ప్రీతిపాత్రమైనదో దాన్ని మేము స్వీకరించాం. ఇక్కడ పాలున్నోం నెయ్యున్నోం, సాధారణంగా మనం పాలు తాగుతాం నెయ్యి తింటాం, కానీ అలా కాదట, రెండు ఒకే పదప్రయోగం చేశారయ్యా. అంటే ఆ ప్రీతి చేత ఎలా మాట్లాడాలో కూడా తెలియక రెండింటిని ఒకేలా పలికేరండి మన పిల్లలు అన్నారు. కాదండి, ఇక్కడ పాలున్నోం నెయ్యున్నోం అంటే అర్థం ముందర ఆ పాల్కడలిలో సేనించి ఉన్నటువంటి స్వామి యొక్క నామ సంకీర్తనం చేశాం కదా. ఎప్పుడైతే నామ సంకీర్తనం చేశామో అప్పుడు కడుపు నిండిపోయింది. కనుక కడుపు నిండిపోతే ఎలాగైతే దారిభత్యంగా మనం పదార్థాలను తీసుకెళతామో అలాగే ఆ నామ సంకీర్తన అనేటువంటి దారిభత్యంగా ఉండడం వల్ల అది చెయ్యగానే కడుపు నిండిపోయిందట మన పిల్లలకి. మరి ఏం చేస్తామండి, పాలున్నోం నెయ్యి ఉన్నోం, పాలు స్వీకరించలేం నెయ్యి తాగలేం అంటున్నారట ఇక్కడ. ఇంకా అది మాత్రమే కాక నాటకాలే నీరాడి తెల్లవారగట్ల లేస్తామయ్యా అన్నారు రెండవది. ఏం చెయ్యాలి అంటే తెల్లవారగట్ల లేవాలి. ఎందుకు తెల్లవారగట్ల లేవడం అంటే ఎప్పుడైనా సరే మనకి గుణాలు మూడు ఉంటాయి. ఒకటి రజోగుణము, తమోగుణము, సత్వగుణము అనేది.
రజోగుణము మనకి ఉన్న వస్తువుని యథార్థంగా ఉన్నట్టు కాకుండా మరొక రకంగా ఉన్నట్టు భాషింపచేస్తుంది. అది సాయం సమయానికి చిహ్నం. ఇంకా తమస్సు అంటే నిద్ర. కనుక నిద్రాకాలాన్ని మనకి రాత్రి దానిలో చూపిస్తారు. ఇంకా యథార్థ జ్ఞానం కలగడానికి అవసరమైన సమయం మనకి ఈ కాలం, అంటే బ్రాహ్మీ ముహూర్తము అంటారు, తెల్లవారగట్లా అంటారు. ఇక రాబోయేటటువంటి ఉత్తరాయణ పుణ్యకాలానికి ముదర ఉన్నటువంటి ఈ మార్గశీర్ష మాసం కనుక ఆ ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకి పగలు కనుక ఇది రాత్రి జరిగిపోయి తెల్లవారగట్ల సమయం ఆసన్నమవుతోంది అని తెలియచేయడానికి, జ్ఞానం కలగడానికి తగినటువంటి సమయం ఆసన్నమైంది అని తెలియడానికి నాట్కాలే నీరాడి. తెల్లవారగట్ల లేవాలి. లేవడం మాత్రమే కాదు, నీరాడి స్నానం చెయ్యాలి. స్నానం అంటే చెప్పుకున్నాం భగవంతుని యొక్క గుణాలలో అనుభవించి మునిగి ఉండాలి. కనుక నాట్కాలే నీరాడి. ఇవి సాధారణంగా వ్రతం చేసేటప్పుడు అందరూ చేసేటవే అయినప్పటికీ ఇప్పుడు ప్రత్యేకంగా చెప్తున్నారు. ఎవరు వీళ్ళు అంటే నామం నంపావైక్. మనం అంటే ఎవరం? అంటే అహంకారం కాదు ఇక్కడ తెలియచేయబడుతున్నది. నామం అంటే నేను, మనము. మనమంటే ఎవరైతే భగవంతుడే మనకు రక్షకుడని పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయనకే చెందిన వారమో ఉన్నామో అలాంటి మనం. నంపావైక్ మన వ్రతానికి, అంటే మిగతా వాళ్ళు వ్రతాలు చేస్తారు కానీ ఏదో ఈ లోకంలో ఉన్నటువంటి కోరికలు తీరడానికి కొందరు వ్రతం చేస్తే, అసలు భగవత్ తత్వమైన ఆశ్రమం అవ్వాలనుకోనికి వ్రతాలు యాగాలు చేసేవారు కొందరైతే, మేము అలాంటి వాళ్ళం కాదు. భగవత్ సమృద్ధి పెరగాలి అని చేసేటటువంటి వ్రతం చేసేవాళ్ళం మేము. నం పావిక్ చెయ్యం కిరుషైగల్ కెళీరో పార్కడలల్ పయ్యత్తు ఎండ్ర పరమన్ అడిపాడి నెయ్యున్నాం పాలున్నాం నాక్కాలే నీరాడి. తెల్లవారగట్ల లేస్తాం, లేచి మేము స్నానం చేస్తాం. అంతేకాదండి, మేము ఇంకేం చేస్తాం? మయ్యిట్టుదో మలరిట్టు నా ముడయం అన్నారు. అంటే కంటికి కాటుక పెట్టుకోమట, ఇంకా తలలో పూలు ముడవము అన్నారు. ఏమిది కంటికి కాటిక పెట్టుకోరట? ఏమెందుకని? సౌందర్యం ఎవరి కోసమని? ఈ సౌందర్యం అనేది స్వామి కోసమని. కన్ను కంటికి కాటిక. కన్ను అంటే ఆధ్యాత్మిక పరిభాషలో జ్ఞానము అని చెప్తారు. కనుక అంటే యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా చూపించేది కన్ను. కనుక ఆ కన్నుకి కాటిక. కాటికంటే భక్తి. భక్తి అనే సిద్ధాంజనం అంటారు రామదాసు గారు. నేను నాణ్యను పొందానయ్యా భక్తి సిద్ధాన్య హస్తగతమయ్యే బళి అంటాడు ఆయన. కనుక రామా నీ తత్వం నాకు ఈనాడు గోచరమైందయ్యా. దేనివల్ల గోచరమైంది? భక్తి సిద్ధాంజనం. సిద్ధాంజనం అంటే భూమిలో పాతి పెట్టబడి ఉన్నటువంటి ఒక నిధిని మనం చూడాలి అంటే పెద్దలైన వారు మనకు ఒక అంజనాన్ని కంటికి రాస్తే ఆ భూమిలో ఏముందో కనిపిస్తుంది. అలాగే ఎక్కడో గూఢంగా ఉన్నటువంటి ఆ పరతత్వం యొక్క యథార్థ జ్ఞానం కలగాలంటే జ్ఞానము భక్తిగా పరిణమించాలట. కనుక ఈ కంటికి కాటిక మేము పెట్టుకోం కాదు, స్వామి యొక్క ఆ దర్శనం లేని నాడు మాకు ఈ సౌందర్యంతో ప్రయోజనం ఏముంది, కనుక మేము కంటికి కాటిక పెట్టుకోము అంటున్నారు. ఇది వ్రతంలో ఒక లక్షణం, కనుక అది చెయ్యకూడదు. కానీ ఇక్కడ ప్రధానంగా స్వామి ఎందుకట కంటికి కాటిక గోపికలు పెట్టుకుంటారు అంటే, స్వామి వచ్చి ఆ కాటికలో ఉన్నటువంటి లోటుపాట్లను దిద్ది ఆయనకి ఆనందం కలగడానికి. మనం కర్మ చేసినా, జ్ఞాన సముపార్జన చేసినా, భక్తి కలిగి ఉన్నా, ఇవన్నీ ఆయన ఆనందానికి. ఆయన ఇస్తే మనం పొందాలి తప్ప మనంతటా మనం ప్రయత్నం చేసి పొందకూడదు. కనుక ఇక్కడ కంటికి కాటిక పెట్టుకోం అంటే మనం జ్ఞానము భక్తిగా పరిణమించినటువంటి ఆ భక్తి కూడా ఆయన అనుగ్రహిస్తే మాకు కావాలి తప్ప మా అంతటా మేము వాటిని సముపార్జన చేసేవాళ్ళము కాము అన్నదాన్ని తెలియచేశారు. ఇంకా మలరిట్టు నా ముడియో పూలను మేము తలలో తురమము అన్నారు. ఏమెందుకని? భర్త దగ్గర లేనప్పుడు పూలతో పనేముందయ్యా, మాకు అలంకారాలు అక్కరలేదు. పువ్వు అంటే భోగానికి చిహ్నం. ఎప్పుడైనా సరే స్వామిని అనుభవిస్తే ఇన్నాళ్ళు ఈ పూలన్నీ కూడా మన గోపికలతో కూడి ఉండడం వల్ల మంచి వాసన మంచి నిగనిగలాడుతూ ఉన్నాయట ఈ పూలు. ఈనాడు అవే నిగనిగా అవే వాసన వాటికి కనిపించేసరికల్లా, ఓహో మాతో కూడి ఉండకపోయినా స్వామితో కూడి ఉండడం వల్ల వీటికి లక్షణాలు కలిగి ఉన్నాయే అని వాటి మీద కాస్తంత కోపంతో మిమ్మల్ని మేము ముడుచుకోనులే అన్నట్టుగా అంటున్నట. కాదు, ఎప్పుడైనా భోగము చిహ్నము పువ్వు,
ఏం భోగం అంటే స్వామిని అనుభవించడం. ఈ స్వామిని పొందిన తర్వాత స్వామిని అనుభవించడం మన కోసమా స్వామి కోసమా? అంటే మన కోసమని అనిపిస్తుంది, కాదు. ఈ అనుభవం కూడా స్వామి మనకి అనుగ్రహిస్తే ఆయన మనని పొంది ఆయన ఆనందాన్ని పొందితే ఆ ఆనందం ద్వారా మనం ఆనందాన్ని పొందాలి తప్ప మన యొక్క ఆనందం కోసం కాదండి స్వామిని పొందడం. కనుక భగవద్ అనుభవం కూడా స్వామి యొక్క ఆనందానికే, అది ఆయన అనుగ్రహిస్తే మనం పొందాలి అన్నదాన్ని చూపిస్తూ మొలరిట్టు నా ముడియో. ఇంకా అన్నిటికన్నా ప్రధానమైనది శయ్యాదన శయ్యం తీక్రులై సంరోధం. మా పెద్దలు ఆచరించని దాన్ని మేము ఆచరించం. ఏది ప్రమాణం? శాస్త్రం ప్రమాణమా లేక పెద్దల యొక్క ఆచారం ప్రధానమా? అంటే ధర్మజ్ఞ సమయ ప్రమాణం వేదాశ్చ, పెద్దల యొక్క ఆచరణే ప్రధానం, వేదాశ్చ వేదములు కూడా. ఒకవేళ వేదములలో అది లేదండి అంటే మన పెద్దలు ఆచరించి ఉండరు. కనుక మన పెద్దల ఆచరణను చూసి మనము మన నడవడికను సరిదిద్దుకోవాలయా. కనుక పెద్దలు ఎలా ఆచరించారో అలాగే మేము ఆచరిస్తాం తప్ప మరొకలా ఆచరించము. మా పెద్దలు చెయ్యని దాన్ని మేము చెయ్యం. శయ్యాదన శయ్యం అంటారు. మనకి ఒక గురువు గారు శిష్యునికంతా చదువు అయిపోయిన తర్వాత వెళుతూ ఉంటే ఆయనకి చెప్తాడు, కర్మ విచికిత్సవా వృత్త విచికిత్సవా, అయినా నేను కర్మలో కానీ నడవడికలో కానీ ఏదైనా అనుమానం కానీ వస్తే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణాహ సమ్మర్షిణ అక్కడ ఉన్నటువంటి పెద్దలు బ్రహ్మవేత్తలైన వారు ధర్మజ్ఞానం కలిగిన వారు ఎవరున్నారో వారు ఎలా ఆచరిస్తున్నారో చూసుకుని దాని ప్రకారం నీ ఆచరణని సరిదిద్దుకోవయా అని చెప్పారు. కనుక అలాగ చేసేటటువంటి మా పెద్దలు ఆచరించని దాన్ని మేము ఆచరించం అన్నదాన్ని తెలియచేస్తున్నారట ఇక్కడ. ఇంకా తీక్కులై సంరోధం, ఎప్పుడూ కూడా ఒకరిని గురించి చెడు మాట మరొకరి దగ్గరికి వెళ్ళి మేము చెప్పం. ఇదేమిటండి అంటే ఒకరికి దుఃఖాన్ని కాని కష్టాన్ని కలిగించే మాట మేము చెప్పం. అంటే వాక్కుకి సాధారణంగా కొన్ని దోషాలు ఉంటాయట వాక్కి. ఏమిటుంటుంది? ఆత్మస్థుతి, రెండవది పరనింద, ఒకరిని హేళనం చేయడం, అవతల వాళ్ళని తక్కువగా దూషించడం, ఇలాంటివన్నీ ఉంటాయా? కనుక ఈ వాక్ ఎలా ఉండాలి? సత్యమైన వాక్కు పలకాలి. సత్యమంటే ప్రియముగా ఉండాలి, హితముగా ఉండాలి, లోకానికంతటికి కూడా మంచి చేసేటటువంటి మాట అయి ఉండాలి. లోకానికి మంచి చేయనటువంటి వాక్ అక్కరలేదు. అది చెప్పినా వాడికి మంచి కలిగేటటువంటి మాట చెప్పాలి. కానీ ఆ మాట కూడా వాడికి ఉద్వేగాన్ని కలగకుండా అనుద్వేగకరం వాక్యం అంటారు. కనుక అవతలి వాడి మనస్సుని చీకాకు పరిచేలాంటి మాట కాకుండా మేము మాట్లాడతాం అని శయ్యాదన శయ్యం తీ కురళై షన్రోధం. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మేము వేరొకరి గురించి చెడు మాటలను పలకము అన్నారు. ఇది ప్రధానంట మనకి వ్రతంలో. మొట్టమొదటి ఆహార నియమం ఉండాలి, రెండవది వాంగ్ నియమం ఉండాలి. ఈ రెండింటిని చూపిస్తున్నారు. చూపించి మరొక్కటి చేయాలయ్యా, అయ్యమం పిచ్చయ్యం ఆననయ్యం కైకాట్టి దానం చెయ్యాలి. నీకున్న దాన్ని అంతటినీ కూడా నువ్వు ఈ లోకంలో ఉన్నందుకు ఒకరికి ఇవ్వడం అనేది చెయ్యి, చేసి ఆనందాన్ని అనుభవించు అని చెప్తున్నారు. ఈ పాశ్రంలో స్వస్తి.